కొత్త విజయ భాస్కర్ రెడ్డి మాది చెర్ల ఎడవల గ్రామం ఆత్మీయ హోరల మండలం నెల్లూరు జిల్లా మా తండ్రి గారి పేరు వెంకటసుబ్బారెడ్డి మా తల్లి లింగమ్మ నేను 1959 మే 1వ తారీఖు పుట్టినాను 1969 లో 6వ తరగతి చదువుకునే దాని కోసరంగా రేవూరు హై స్కూల్లో చేరడం జరిగింది అది మా అవగాహన అప్పుడు నేను మా కొంతమంది స్నేహితులు మినగల్లు వెంకటరెడ్డిపల్లి కొత్తపల్లి వారిలో ఉన్నారు సాయంత్రం ఉన్నప్పుడు హై స్కూల్ వదిలిన తర్వాత వాళ్లతోటే నేను నడిచి కొత్తపల్లి వరకు పోయి వాళ్ళని వదిలేసి మళ్లీ వచ్చేవాడు ఆ విధంగా అలవాటు పడిపోయి అప్పుడు 1970-71 లో ఈ భగవాన్ వెంకయ్య స్వామి ఆయన ఆ వెంకటరెడ్డిపల్లి దగ్గర రోడ్డు మీద ఒక బావి ఉన్నది పెద్ద బావి ఆ బావి దగ్గర చేరి పుల్లలు ఏరుకుంటూ మంట మండించుకుంటూ ఆ విధంగా చేసేవారు కానీ ఆయన వెంకయ్య స్వామి అనే సంగతి మాకు తెలియదు తర్వాత తెలుసుకున్నాను నేను ఆయన వెంకయ్య స్వామి అని తర్వాత కొద్ది రోజుల తర్వాత 1972-73 ఆ బంధువు మునుకోటి రామయ్య రామిరెడ్డి అనే ఆయన మహిమలూరు గ్రామం అయింది ఆయన దగ్గరికి ఆయన వెంకయ్య స్వామి భక్తుడు ఆయన వెంకయ్య స్వామి దగ్గరికి పోవడం వెంకయ్య స్వామి కూడా అప్పుడప్పుడు వాళ్ల ఇంటికి రావడం జరిగేది అప్పుడు మా బంధువు కాబట్టి అప్పుడు నన్ను తీసుకెళ్లి ఒకసారి ఆయనకి పలానని చెప్పి పరిచయం చేశాడు అప్పుడు నేను ఆశీర్వదించు స్వామి అనంటే హో అని అనడం జరిగింది అప్పుడు మాకు ఆయన మహిమలు గాని ఏమి తెలిసేటి కాదు మేము కూడా ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నాము కానీ మేము ఇంత దూరం అని చెప్పి మేము ఊహించను కూడా ఊహించలేదు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే భగవాన్ వెంకయ్య స్వామి ఒక నిజంగా ఒక పెద్ద దైవాగ సంభూతుడని చెప్పి షిరిడి సాయిబాబా లాగా వెంకయ్య స్వామి కూడా ఒక వెలుగు వెలుగుతున్నాడని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు మనకు అందరికి కూడా తెలియడం జరిగింది. నేను చిన్నారెడ్డి, మా తండ్రి రామిరెడ్డి. ఎంతకాలం కిందట జరిగింది? ఈ సుమారు 40 సంవత్సరాల కిందటండి. ఇప్పటిపాటి శుభలక్ష్మిని ఆమె ఇంట్లో చోరీ జరిగింది. జరిగిన వెంటనే ఆమె బాధపడుతున్నది. నేను పోయి భోజనప్పుడు ఆయన వెంకయ్య స్వామి దగ్గర పోయేటోరమ్మని పెద్దగా చెప్పండి. వెంకయ్య స్వామి దగ్గర నుంచి పోయేటోరమ్మని ఆమె తెలిసింది. ఆయన గాలిపాలెంలో ఉన్నాడు. వెంకయ్య స్వామి గాలిపాలెం పోయాము. పోయిన తర్వాత ఆయన ధ్యానంలో హోమంలో ఆయన యొక్క విధి కృతాన్ని నిర్వహిస్తున్నంతసేపు మేమే కాదు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో కూర్చొని ఇంటూ చూస్తున్నారు. ఆయన కార్యక్రమం అయిన తర్వాత ఆయన వరుసగా పిలుస్తారు. ఆ పిలుపులో శుభలక్ష్మి పేరు కూడా వచ్చింది. పోయాము. ఏమి లేదని ఈ తోడు ఎక్కడికి పోలే, మీ ఇంట్లోనే మీ వాళ్ళదేను, మీది మీదేను, దాని గురించి ఏం బాధపడమాకండి, నువ్వే అందరినీ సాకుతున్నావమ్మా, ఈ తోడి కూడా నీదే, పోయింది తీసుకుంది కూడా మీ తర్వాత తెలిందా? తెలియంది ఏముంది, వాస్తవం బయటపడిందా? లేదా, ఆయన మానవ రూపంలో పుట్టిన మహనీయుడు కావడానికి కారణం చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆశయాలే నిదర్శనం. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత వెలుగులోకి రావడానికి కారణం ఏదంటే ఏదైనా పెద్దలు చెప్తారు, బయట చనిపోతే పాడి బయటపడుతుంది. అంతకుముందు మేము ఆయనతో నాగలటూరు, నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు చూశాను. సోమశేఖర్ వెళ్ళేవాడిని నేను అప్పుడు చిన్నపిల్లడు అప్పుడు అని కలుపుతాను. అప్పుడే ఆయన తిరుగుతూ ఉండేవాడు. చట్టం మెల్లమెల్లగా మంచి ప్రవీణ్ అయ్యాడు, గొప్ప వ్యక్తి, మంచి భక్తుడు. మీరేమని అడిగారా సొంతంగా? నేను ఏమడగలేదు. నేను ఏది ఎవరు శుభలక్ష్మ అంటే ఉప్పలపాట శుభలక్ష్మ విషయమే అడిగింది.
నేను చదువుని ఎక్కడే కూడా ఏ స్వామిని కూడా ఇప్పుడు ఉందా సుబ్బలక్ష్మ ఆ పిల్లలు ఉన్నారా ఊళ్ళో ఊళ్ళోనే ఉన్నారా సరే మంచిది. నా పేరు పప్పల వెంకటేశ్వరుడు. వయసు 62. ఊరు తోపుకుంట గ్రామం కలువై మండలం. మీకు వెంకటేశ్వర గురించి తెలిసినవి మీరు? నేను చూడలేదు నాయన. మీ మా పెద్దోడు తెలుసు, తెలిసినవి కొన్ని చెప్తా నేను. ఆయన గురించి తెలిసినవి చలవనాయుడు కేసు ఒకటి వచ్చింది. ఆది ఊరు వాయిదాకు పోవాలా, అప్పుడు పడవలేసారు టైం కదా. అప్పుడు పాత రోజుల్లో ఇవి లేవు కదా, బస్సులు లేవు, స్వయంస డ్యామ్ లేవు. ఆ పడవలేసేదానికి పడవ పోవాలి స్వామి అంటే నేను కూడా వస్తాను పోదామని అంట. ఫుల్ వస్తుంది ఎలిబెండ వస్తుంది. ఆ పెన్నకాడికి వచ్చిన పాట స్వామి ఎట్టపోగలిచు అని అంటే నువ్వు కళ్ళు మూసుకో నా ఇనికేత వచ్చేస్తుండు చేయి పట్టుకొని అని అంట. పా ఇచ్చిందంట ఆమెని ఏరు. ఎంత దూరం పోయినా కానీ అలా గిరకల లోతుగా ఉపడుతున్నాయంట కానీ నీళ్ళే లేవంట. నేను తెరవమని దా తెరవబాకు అని చెప్పి ఆయన ఇంటికి ఈత పోయినంట. ఈయన అవతల గడ్డకు పోయిన పాట తెరిచిండు, కళ్ళు తెరిచి చూస్తే ఎలివన్నట్టే పోతుంది, దాటుకొని వచ్చేసాడు. అది ఒకటి ఉదాహరణ. ఈ చిలకల మరిగి పోయినట్ట ఆయన ఊళ్ళు తిరిగేది, వాళ్ళు రాగి సంగన పెట్టుకొని ముద్దలు చేసి పెట్టుకునేనంట. అమ్మ అన్నం పెట్టాను నేను మిచ్చం పెట్టమని. స్వామి మా ఇంట్లో అన్నం లేదని అంట. నీ ఇంట్లో అన్నం ఉంది నాకు తెలుసు, సంగట చేసుకొని ఎట పెడతావు స్వామికి అని అన్న ఉండవు. రాగి సంగతి ఇది సత్య సంగతి పెట్టాము, అదే పెట్టాను. పిడసలు చేసుకునేది అన్నీ పెట్టేస్తాడంట ఆయన చుట్టపాల. ఆమెను ఒక పిడసలు రెండు పిడసలు తినడంట. ఆమెను అడిగిపోయిన చెప్పిన పాటు తినట వాళ్ళు. ఆమెను ఈ స్వామి మళ్ళీ నేరుకి అడుకొచ్చేది, బద్దెలు కడుకొచ్చేది, స్నానం చేసేది ఉంటుంది. ఒక ఆమె ప్రసవించలేకపోయింది. ప్రసవించలేకపోతే అప్పుడు ఈ మూఢ నమ్మకాలకు స్వామి లేనేది. ఈ హాస్పిటల్ హాస్పిటల్ అప్పుడు పాత రోజుల్లో లేవు కదా. అమ్మాయి మా అమ్మాయి ప్రసవించలేకపోతుంది స్వామి చిలకలమై అని చెప్పి వాళ్ళు వచ్చారంట. ఏం లేదు, మీ పాతిళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడో గప్పు చేసి ఉన్నట్ట. ఇట్టమోరా ఒక చెడ్డది ఒకటి ఉంది మీ గోడలోనూ, మోరమోరా మీ దారమందరం కాడ పలితేసి అది తిండి నీ కానుపోవద్దని అంట. ఏందబ్బా ఈ పిచ్చి స్వామి ఇట్లా చెప్తుండే అని చెప్పి వాళ్ళు నమ్మలేక నేరుగా పోయి గడప తీసుకొని తట్టేలకు ఒక మండకప్పు వచ్చేసిందంట. కరెక్ట్గా మోర ఇట్ట మోర వేసి వాళ్ళకు ఆ మండకప్పు ఎప్పుడు బయటకు వచ్చేసిందో ఆమె కానుపోయిందంట. భార్య భర్త ఇద్దరు పోతుండేనట్ట. ఈ నీ మొగుడు కాదని అంట. ఏదో పర్ల పండు అక్కడ సైడు ఏం నీ స్వామి ఇట్ట అంటుండే నీ మొగుడు ఏడ కాదు ఆడున్నా నేనంటే ఆందోళన మర్చిపోతుంటే ఆ మధ్యలో ఏదో తగిలి చనిపోయిందంట. అతను ఇంకొకటి చూసుకునేదంట. అన్ని కొన్ని ఉదాహరణలు అట్ట చేసిన స్వామి అయినా మళ్ళీ పిచ్చి స్వామి లెక్కలోనే ఉండేది అయినా